వర్మ, అదే రామ్ గోపాల్ వర్మ అనేవాడు నీచుడు నికృష్టుడు అంటూ వల్లవరు ఎందుకు ఘాటుగా స్పందించాడు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ దుర్భాషలాడాలని తానే శ్రీరెడ్డికి సలహా ఇచ్చానని వర్మ చెప్పడాన్ని చూసి షాక్ గురయ్యానని అల్లవరిందు చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కేవలం రామ్ గోపాల్ వర్మ ఎంత నీచుడో చెప్పేందుకే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పాడు అల్లు అరవింద్. ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళయ్యింది. నా తండ్రి అల్లు రామలింగయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా మేమంతా ఎన్నో ఏళ్లుగా పరిశ్రమతో అనుబంధం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు తల్లి లాంటిది. అలాంటి పరిశ్రమలో చోటు చేసుకున్న విషయాలు చాలా బాధ కలిగించాయని అల్లు అరవింద్ అన్నారు. శ్రీరెడ్డి బయటపెట్టిన విషయాలపై పరిశ్రమ స్పందించింది. ఆమె లేవనెత్తిన విషయాలను సినీ వర్గాలు పరిష్కారాలు కూడా సూచించాయి. సినీ పరిశ్రమలో వేధింపులకు చెక్ పెట్టడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో ఎన్జిఓస్ నుంచి సభ్యులకు చోటు కల్పిస్తారు. సినీ పరిశ్రమలో ఎవరైనా నిర్మాత సినీ తరలపై వేధింపులకు పాల్పడితే వారిని తొలగిస్తాం. దర్శకులు, అసిస్టెంట్లు ఇలాంటి వారు చర్యలకు పాల్పడిన చర్యలు తీసుకుంటాం అంటూ అల్లు అరవింద్ వివరించారు. రామ్ గోపాల్ వర్మను నేను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాను. ఇండస్ట్రీలో శివ లాంటి గొప్ప సినిమాను తీశాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ముంబైలో ఉంటున్నాడు. అతడు తల్లిగా భావించాల్సిన ఆ వ్యక్తి ఎలాంటి ద్రోహం చేస్తున్నాడో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అలాంటి వ్యక్తి ఎంత నికృష్టుడో చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. రామ్ గోపాల్ వర్మ గారు అనే గౌరవం ఇవ్వదలుచుకోలేదు. అందుకే నిన్ను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ అని అంటాను. పవన్ పై నీచమైన పదజాలాన్ని ఉపయోగించి శ్రీరెడ్డికి చెప్పాననే వీడియోను రాత్రి చూశాను. అయితే అప్పుడు కూడా వర్మ అలాంటి వాడు కాదని అనుకున్నాను. మరో వీడియో చూస్తే గానీ రామ్ గోపాల్ వర్మ వెధవ తెలివితేటలు తెలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ దూషించమని శ్రీరెడ్డికి చెప్పినట్టు వర్మ ఓ వీడియో చెప్పాడు. అదే వీడియోలో సురేష్ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి 5 కోట్లు ఇప్పిస్తానని వర్మ చెప్పుకొచ్చాడు. కానీ వర్మ ఉచ్చులో పడలేదు శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ ను దెబ్బతీయడానికి 5 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి? కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ అల్లు అరవింద్ తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కాడు.